हेलो एंड वेलकम बैक टू माय चैनल स्वाति बच्चनगोनी। हेलो अंदर की नमस्कार। इवला नेनु बेंडकाय पच्चिमिर्ची टमाटा करी चेयबोतुन्नानु अंड चूडंडी फस्ट नेनैते ओक 2 स्पून्स आयिल तीसुकुन्नानु। ओकेना दांट्लो पच्चिमिर्ची कोन्नि तीसुकुन्नानु इवि दींट्लो वेसेदां। చూడండి పచ్చిమిర్చి మనం ఆయిల్లో వేసామనుకోండి అప్పుడు దీంట్లో ఉన్న కారం ఆ ఆయిల్కి పడుతుంది, ప్లస్ ఇవి పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి ఆయిల్లో వేగినప్పుడు మనకి కర్రీ తినేటప్పుడు పచ్చిమిర్చి వచ్చినా కూడా కారం అవ్వదు అన్నమాట. ఓకేనా, మీరు అలా చేసేది. అండ్ మనం డైలీ దీంట్లో అయితే పచ్చిమిర్చి బెండకాయ చాలా తక్కువ మంది చేస్తారు, కారం వేస్తామన్నమాట. యాక్చువల్గా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఇది చేస్తాం. ఇది పప్పులో కానీ నార్మల్ రైస్లో తిన్నా కూడా బాగుంటుంది. ఓకేనా, ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఇంకా ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే దానికి కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను అవి మీకు చేసి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు దీంట్లో వేసేద్దాం ఇప్పుడు. ఓకేనా, ఒక్కసారి దీనిలో కింద నుండి పై వరకు తిప్పేసి కలిపేసుకున్నాక మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బెండకాయ కర్రీ చేసినప్పుడు మనకి చాలా జిగురుజిగురు వస్తుంది, అది అలా జిగురుగా రావద్దు అంటే మీరు ఫ్రై కానివ్వండి కర్రీ కానివ్వండి చేసినప్పుడు మూత పెట్టద్దండి. మూత పెట్టారనుకోండి జిగురు అవుతుంది, మూత పెట్టకుండా అలానే ఫ్రై చేస్తే మనకి జిగురుగా రాకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేనైతే దీన్ని కలిపాను. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి అయిపోయాక దీంట్లో టమాటా ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఓకేనా, ఓకే ఇప్పుడైతే మనకి ఉడికిపోయిందండి. సో ఇప్పుడు నేను కొంచెము పసుపు వేస్తున్నాను, మీకు ఎక్కువ కొంచెం కలర్ కావాలి అంటే ఎక్కువ కూడా వేసుకోండి, లేదంటే కొంచెం అయినా పర్లేదు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తినరు, ఎవరైతే తింటారో వాళ్ళు వేసుకోండి మీ ఇష్టం అది. ఓకేనా, ఇప్పుడు దీన్ని కలిపేద్దాం మంచిగా. ఒకసారి ఇలా కలిపేశాక ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు కారం వేద్దాం. ఉప్పు మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి, రుచికి సరిపడా. కొంచెం దీంట్లో తక్కువ వేయాలి ఎందుకంటే ఉప్పు ఎక్కువ అవుతుంది. నేనైతే రుచికి సరిపడా తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఎప్పుడైతే ఉప్పు వేస్తామో కర్రీస్లో అప్పుడు వాటర్ ఫామ్ అవుతుంది దాంట్లో, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ని ఉప్పు బయటికి లాగేస్తుంది. సో కొంచెం వాటరిష్ లాగా అవుతుంది ఇప్పుడు మనకి. ఓకే, ఇది అయిపోయాక ఇప్పుడు లాస్ట్లో నేను
టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను, ఒక అర్ధ పౌండ్ కట్ చేశాను. ఇవి వేసేద్దాం. ఇవి వేసేసి కొంచెం కింద నుండి పై వరకు కలిపేసి ఇప్పుడు దీని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెడదాము, ఎందుకంటే మంచి కుక్ కావాలి కదా. ఓకే చూడండి, మూత పెట్టాం కాబట్టి టమాటోలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి అన్ని. దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసి ఫైనల్ అయిపోయినట్టు ఇంకా కర్రీ చూడండి టమాటోస్ ఉడికాయా లేదా అని. ఒకవేళ ఉడికాయ అనుకోండి మీరు లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకేనా, డెఫినెట్గా ట్రై చేయండి, కన్ఫర్మ్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఓకేనా, అది నచ్చినా నచ్చకుండా మీరు మాత్రం అసలు నాకు కమెంట్ చేయండి. ఓకే, నా టమాటోస్ అయితే ఉడికిపోయాయి, సో నేను లాస్ట్కి కొంచెం అంత కొత్తిమీర వేస్తున్నా. ఇది కూడా ఒకసారి వేసేసి కలిపేద్దాము. చూసారు కదా, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్, మంచి కర్రీ చేసుకొని తినాలి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి, అండ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.